హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మండి. ఈ మధ్య మిమ్మల్ని కలవక చాలా రోజులు అయిపోయింది, దీనికి సారీ అండి. ఎందుకంటే మాకు దీపావళి నోములు ఉన్నాయి. ఆ దీపావళి నోముల సందర్భంగా ఇల్లంతా ప్రక్షాళన చేసి శుభ్రం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతా శుభ్రం చేయాలి, అందువల్ల కొంచెం బిజీలో కాదు, దీర్ఘ లేక అసలు మీకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు, కాకుండా వచ్చిందండి సారీ. ఈరోజు దీపావళి కనుక మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ దీపావళి సందర్భంగా మీ అందరికీ దీపావళి ఎందుకు జరుపుకుంటారు అన్న కథలతోటి మీ ముందుకు వస్తున్నానండి. మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని ఈ విధంగానైనా కలవచ్చు అనేది ఒకటి కోరిక. అయితే లక్ష్మీదేవి విష్ణుదేవుణ్ణి వివాహం చేసుకున్న సందర్భంగా దేవతలందరూ కూడా దీపాలు వెలిగించారు, వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు, అందువలన దీపావళి జరుపుకున్నారు. ఇంకా చెడు పైన మంచి యొక్క విజయాన్ని చిహ్నంగా దీపావళి సెలబ్రేట్ జరుపుకుంటారు. చెడు తెలుసు, మంచి తెలుసు. అయితే కౌరవ పాండవులు ఉన్నారు కదండి, కౌరవులు పెద్దలంటే గౌరవం లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, స్త్రీలంటే అసభ్యంగా ప్రవర్తిస్తారు. మన ద్రౌపదిని పాపం నిండు సభలో ఎవ్వరు కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని తల్లిదండ్రులు కూడా అడగలేదండి. అటువంటి సందర్భంగా ఆమె ఏకవస్త్ర అయినా కానీ ఆమెని దుశ్శాసనుడు దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి చీరలాగేసి అవమానపరచాల చూసిన సమయానికి కృష్ణ భగవానుడు వచ్చి ఆమెను కాపాడాడు. ఇంకా భీముని కానివ్వండి, పాండవులను కానివ్వండి, ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. అది అవి కాక అసలు పెద్ద చిన్న మర్యాద గౌరవ మర్యాద ఏమీ లేదు. కనీసం వాళ్ళకు రావాల్సిన సామ్రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వేధించరు, మాయాజోతంతో ఓడించరు. ఎంత మీ కథ తెలుసు, మాయా పాచికలు వాళ్ళతోటి దాటితోటి వాళ్ళని రాజ్య భ్రష్టులు చేసిండ్రు. 14 ఏళ్ళు అడవికి పంపించారు. పంపించిన తర్వాత కనీసం అజ్ఞాతవాసం తర్వాత 5 ఊర్లు ఇచ్చిన చాలు అని అడిగారండి బాబు. 5 ఊర్లు లేదు, ఏం లేదు పో అన్నారు వాళ్ళు. ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా మహాభారత యుద్ధం వచ్చేసింది. మహాభారత యుద్ధంలో దుష్టులైన కౌరవులందరూ చనిపోయారు, పాండవులు విజయం సాధించారు. ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి స్వాగతం పలకడం కోసమని దీపావళి జరుపుకున్నారండి. ఇంటింటికి దీపాలను వెలిగించి ఇంట్లో వీధులన్నింటిలో దీపాలను వెలిగించి వాళ్ళకి స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఒకసారి దీపావళి జరుపుకున్నారు. ఇక రాముడు రావణాసురుడు, రాముడు అడవికి వెళ్ళాడు, వెళితే 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడండి. చేసే సందర్భంగా సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు, మనందరికి తెలిసిన కథే. అయితే అపహరించిన అసలు పరస్త్రీలని వ్యామోహించడం అనేదే తప్పు. అటువంటిది తీసుకొని వెళ్ళి ఎక్కడో పెట్టేసి లంకలో, ఇక్కడ కాదు అక్కడ కాదు సముద్రం దాటి కదా, అట్లాంటిది పెట్టేసిన తర్వాత సీతాసాధువుని లోపరుచుకోవడం కోసం చాలా ప్రయత్నం చేసి మీ అందరికీ ఆ కథ కూడా తెలుసు. అయితే రావణాసురుడి మీద రాముడు యుద్ధం ప్రకటించి వాళ్ళ భార్యను కాపాడుకోవాలి కదండి, భార్యను కాపాడుకోవడమే పురుషుని యొక్క లక్షణం. అటువంటప్పుడు దేవుడు కదా రాముడు, అటువంటప్పుడు యుద్ధం చేసి సీతాదేవిని రావణాసురుని చంపి సీతాదేవిని తీసుకొని వచ్చే సందర్భంగా రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళందరికీ స్వాగతం పలకడం కోసమని అప్పటి ప్రజలు కూడా దీపాలని వెలిగించారు. అది ఇక్కడ కూడా చెడు పైన మంచి యొక్క విజయమే కదా. ఇకపోతే అసలు దీపావళి ఈరోజు లక్ష్మి పూజ కూడా చేస్తారండి, లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు. లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు మనకి ప్రసాదిస్తుందని మన నమ్మకం, అందువల్ల లక్ష్మీదేవి పూజ కూడా చేస్తాము. ఇకపోతే నరకాసురుడు, నరక చతుర్దశి, ఈరోజు నరక చతుర్దశి. నరకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి, మీకు తెలుసు. నరకాసురుడు అనే రాక్షసుడు అతను తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేసి ఏమని వరం పొందిందంటే, ఒక
వర్చేత కానీ క్రిమి కీటకాదులతో కానీ పశుపక్షాదులతో కానీ ఎవరితోటి అసలు స్త్రీల ఎవరితోటి కూడా కాదు ఒక తల్లితో తప్ప ఎవరితోటి మరణం లేదు లేకుండా ఉండాలని కోరుకున్నాడండి తల్లి చంపదు కదా ఎంత పాపాత్ముడు కిరాతకుడు ఎటువంటిోడైనా పర్వాలేదు తల్లి వాళ్ళ పిల్లల్ని చంపదు ఇది అందరికీ తెలిసిన విషయమే అవసరం వస్తే తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది అటువంటిది తల్లి కనుక నా తల్లి చేతిలో మరణమైతే నాకు పర్వాలేదు అని మిగిలిన ఎవరి చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదు అని చెప్పి కోరుకున్నాడండి ఆ విధంగానే అనుగ్రహం పొందిండు పొందిన తర్వాత అతను విపరీతంగా ప్రవర్తించిండు విపరీతంగా ప్రవర్తించి పిల్లల్ని పెద్దల్ని ఋషులని మునులని వీళ్ళందరిని కూడా తపస్సు భంగం కలిగించి జనం మొత్తం అల్లకల్లోలమైపోయేటట్టు చేసిండండి చేసి ఏం చేశారంటే మామూలు ప్రజలు నాయకుడి దగ్గరికి వెళ్తారు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు మహర్షులైతే ఇక్కడ అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాజు అతని దగ్గరికి వెళ్ళారు వెళ్ళేసి మొరపెట్టుకున్నారు మమ్మల్ని నరకాసురుడి నుండి కాపాడమని మొరపెట్టుకున్నాడండి ఇక మొరపెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు సరే వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్తే నేను మీకు నరకాసురుడి నుండి ఎలాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి హామీ పంపించేశాడు ఇక్కడ కృష్ణుడికి తెలుసు ఆయనతోటి కాదు అని ఎందుకంటే స్త్రీతోటే కావాలి అది కూడా తల్లితోటే కావాలి ఇక్కడ సత్యభామ ఉందండి సత్యభామ భూదేవి సత్యభామగా అవతరించింది నరకాసురుడు భూదేవి కొడుకు మీ అందరికి తెలుసు అనుకుంటా కొంతమంది ఎవరో చిన్న చిన్న పిల్లలకి ఈ తర్వాత తెలియకపోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా 20 ఇయర్స్ అట్లా ఉన్నాళ్ళు తెలియకపోవచ్చు భూదేవి యొక్క కొడుకు నరకాసురుడు అండి నరకాసురుడు ఇప్పుడు ఏంటంటే అతను కృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతున్నప్పుడు సత్యభామ నువ్వు నాయమాట వస్తావా అని అడుగుతాడా అడగడు కదా ఈమెనే వస్తా అంటది నేను కూడా వస్తానని చెప్తుంది నేను కూడా వస్తానని చెప్పేస్తే కృష్ణుడు యుద్ధం చేస్తుంటాడు భీకరమైన యుద్ధం జరుగుతుంటుంది బాణాలు వేసుకుంటుంటారు అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే నరకాసురుడు యొక్క బాణము ఏదో తగిలినట్టుగా మూర్చ వచ్చి పడిపోతాడనమాట తగిలి ఏదో గాయం అవ్వదు మూర్చ వస్తుంది ఇది కూడా ఏంటిదంటే ఈమెకి భార్య రంగప్రవేశం చేయాలంటే భర్త ఉన్నప్పుడు ఆమె చేయలేదు కదా అందువలన ఆయన శృహ తప్పి పడిపోయినట్టుగా పడిపోయాడు ఇదంతా కూడా దేవతల ప్లానే ఇదంతా ఫ్రీ ప్లాన్ అనమాట అయితే సత్యభామ చాలా కోపం వస్తుంది ఆమె ఎంతో ప్రేమించే భర్త ఆయన శృహ లేకుండా పడిపోయినందుకు బాగా కోపం వస్తుంది బాగా కుప్ప చేస్తే బాణం తీసుకొని నరకాసురుడి మీద యుద్ధం ప్రకటిస్తుంది యుద్ధం చేస్తుంది యుద్ధం చేసేవారికి అక్కడ ఏమనువరం ఉంది తల్లి చేతిలో మరణం ఉందని ఆయన చనిపోతాడు నరకాసురుడు చనిపోతాడు చనిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు లేస్తాడనమాట శృహ కోల్పోయి పడిపోయింది కదా అప్పుడు లేస్తాడు ఎందుకంటే అప్పుడే కదా లేవాలి లేకుంటే సత్యభామ ఎందుకంటే యుద్ధం చేస్తుంది చేయదు కదా అట్ట ఆ తర్వాత అయితే నిజం చెప్పాలంటే ఆమె తల్లిగా నరకాసురుడు నా కొడుకే అని ఆమెకి గుర్తుంటే అది గత జన్మ ఆమె గుర్తులేదు దేవతలు గుర్తుండేటట్టు చేయరు కదా ఏదైనా మంచి కార్యం జరగాలన్నప్పుడు దేవతలు ఆమెకి నా కొడుకు అని గుర్తుంటే అయ్యో నా కొడుకు నేను మార్చుకోవచ్చు కదా నేను ఇంకా అర్థప్రా బాబు ఇట్లా చేద్రా బాబు అని చెప్పుకుంటుంది కదా అవకాశం లేకుండా అట్లా మంచి మార్గంలో వచ్చేంత పరిస్థితి కూడా వెళ్ళి మహా దుర్మార్గుడు అన్నమాట అందువలన దేవుళ్ళు ఆయనకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ఇవ్వకుంటే ఆ తల్లితోట చనిపోయింది అప్పుడు నరకాసురుడు అంటాడు అన్నమాట అమ్మ నేను తల్లి చేతుల్లో చనిపోవద్దు అని నేను వరం కోరుకున్నాను నన్ను ఎట్లా చెప్పినావు అంటే అయ్యో ఎంత పని అయిపోయింది నువ్వు నా కొడుకు అని నాకు తెలియదు నానా అని చెప్పి చెప్తాడు అనమాట అయితే దేవుళ్ళ చేతుల్లో చనిపోయింది కనుక ఆయనకి కైవల్యం మోక్షం వచ్చేస్తుంది ఇదన్నమాట ఆ సందర్భంగా ఏమైనా వరమిస్తారు నా పేరు మీద ఈ రోజుని పండగలాగా జరుపుకోవాలని చెప్తాడు పండగలాగా జరుపుకోవాలని చెప్పిన కనుకనే నరక చతుర్దశి అన్నారనమాట ఆడ పేరు మీదనే జరుపుకుంటున్నారు ఎప్పుడో చనిపోయిన ఆయనని మనం మళ్ళీ సంవత్సరం మరణం చేసుకుంటున్నాం అని మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఆయన ఆవరించడమాట అట్లా అందుకనే మనము దీపావళి జరుపుకుంటున్నాం అందుకే మనము
ప్రతి సంవత్సరము నరక చతుర్దశి అనే పేరు మీదనే దీపావళి జరుపుకుంటున్నాం. సత్యభామ కృష్ణను కృష్ణ యొక్క విజయమును మనం ఈ పండుగ జరుపుకోవట్లేదండి. మీకు ఈ కథలన్నీ నచ్చినాయి అనుకుంటారండి, నచ్చుతాయి అనుకుంటాను, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, యూజ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.